హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ చైతు మనం ట్రైన్ టికెట్స్ని కౌంటర్స్ దగ్గర బుక్ చేస్తున్నప్పుడు అక్కడ ఫిల్ చేసే ఫామ్లో కానివ్వండి లేదా ఆన్లైన్లో బుక్ చేస్తున్నప్పుడు మనకి కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ఎండుకుంటుంది ఒకవేళ మనం ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ఏం జరుగుతుందో దానికి సంబంధించిన విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ ఈ ఆప్షన్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే ట్రైన్లో ప్రయాణించాలి అనుకున్న ప్రయాణికులు వాళ్ళ టికెట్ కన్ఫామ్ కాక వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయి వాళ్ళ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోకూడదని చెప్పి ఈ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మన టికెట్స్ ఎలా కన్ఫామ్ అవుతాయో తెలుసుకుందాము మీరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్స్కి వెళ్ళి టికెట్ బుక్ చేస్తున్నారనుకోండి ఫామ్ ఫిల్ చేస్తారు కదా దాంట్లో ఉంటుంది కన్సిడర్ ఆటో అప్గ్రడేషన్ అనే ఆప్షన్ ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ సౌకర్యం పొందాలి అనుకుంటే అదేవిధంగా ఐఆర్సీటీసీ వెబ్సైటు లేదా యాప్లో నుంచి టికెట్ బుక్ చేస్తున్నారనుకోండి పాసింజర్స్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా నేమ్ ఏజ్ జెండరు ఆ పేజ్లోనే ఉంటుంది కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అని దాని పక్కన ఒక చెక్ బాక్స్ ఉంటుంది దాన్ని చెక్ చేయాలి ఈ సర్వీస్ పొందటానికి ఇది చెక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ట్రైన్కి స్లీపర్ క్లాస్ టికెట్స్ బుక్ చేస్తున్నాం అనుకోండి కానీ టికెట్స్ అవైలబుల్గా లేవు వెయిటింగ్ లిస్ట్ ఉంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా బుక్ చేసుకుంటాము ఎందుకంటే మనం ప్రయాణించే తేదీ కల్లా అవి కన్ఫామ్ అవుతాయి అనే నమ్మకంతో లేదా అట్లీస్ట్ ఆర్ఏసీ అన్నా వస్తుంది అని కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఆర్ఏసీ కూడా రాదు దాంతో మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మీరు వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు ఈ కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ చార్ట్ ప్రిపేర్ అయ్యే టయానికి ఈ స్లీపర్ క్లాస్ కోచ్లో సీట్స్ అవైలబుల్గా లేవు మీరేమో ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు కానీ త్రీ టైర్ ఏసీ కోచెస్లో సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి త్రీ టైర్ ఏసీ కోచ్లో బెడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు దాంతో మీరు త్రీ టైర్ ఏసీ కోచెస్లో ప్రయాణించవచ్చు కొంతమందికి డౌట్ రావచ్చు ఇలా త్రీ టైర్ ఏసీ కోచెస్లో బెర్త్స్ ప్రొవైడ్ చేసి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారేమో అని కానీ అటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు మీరు ఏమీ పే చేయక్కర్లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి త్రీ టైర్ ఏసీ కోచెస్లో కూర్చొని మీ బెడ్స్లో ప్రయాణించవచ్చు రైల్వేస్ వాళ్ళు ఇలా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇప్పుడు స్లీపర్ క్లాస్లో టికెట్ కన్ఫామ్ అవ్వలేదు అనుకోండి మన టికెట్ని క్యాన్సిల్ చేసుకుంటాము కానీ త్రీ టైర్ ఏసీ కోచెస్లో బెర్త్స్ ఖాళీగా ఉన్నాయి అనుకోండి ఇక ఆ టైంలో వచ్చి ఎవరు ఆ బెడ్స్ని బుక్ చేసుకోవరు దాంతో ఆ బెడ్స్ ఖాళీగానే ఉంటాయి ట్రైన్ ప్రయాణించే మార్గం అంతా అందుకని చెప్పి ఇలా స్లీపర్ క్లాస్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కనీసం ఆ బెర్స్నన్నా కేటాయిస్తే సో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తారు అని ఇలా ఖాళీగా బెడ్స్ ఉండడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అని చెప్పి ఇలా ఆటో అప్గ్రేడేషన్ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కేవలం స్లీపర్ కోచెస్ టు త్రీ టైర్ ఏసీ కోచెస్కి మాత్రమే కాదు ఒకవేళ మీరు త్రీ టైర్ ఏసీ కోచెస్లో టికెట్స్ బుక్ చేసుకుని అవి వెయిటింగ్ లిస్ట్లో ఉండి అదే సందర్భంలో టూ టైర్ ఏసీ కోచెస్లో బెర్స్ కానీ ఖాళీగా ఉంటే మీరు త్రీ టైర్ ఏసీ కోచెస్ నుంచి టూ టైర్ ఏసీ కోచెస్కి అప్గ్రేడ్ అవుతారు ఈ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకుని ఉంటే అలాగే టూ టైర్ ఏసీ కోచెస్ నుంచి ఫస్ట్ ఏసీ కోచెస్ కూడా అప్గ్రేడ్ అవుతారు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవటం కంపల్సరీ ఏం కాదు అది మీ ఇష్టం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోకుండా ఉండొచ్చు ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు స్లీపర్ కోచెస్ నుంచి త్రీ టైర్ ఏసీ కోచెస్కి అప్గ్రేడ్ అయింది కానీ మీరు టికెట్ని క్యాన్సిల్ చేసుకున్నారు అప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేవి స్లీపర్ కోచెస్కి ఎంత ఉంటాయో అంతే ఉంటాయి మీరు త్రీ టైర్ ఏసీ కోచెస్కి అప్గ్రేడ్ అయ్యారు కదా అని చెప్పి త్రీ టైర్ ఏసీ కోచెస్కి ఉండే క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఏమీ మీకు ఛార్జ్ చేయరు కేవలం స్లీపర్ కోచెస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు ఈ కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోవాలి అవేంటంటే మీతో పాటు ప్రయాణించే ప్రయాణికుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ అలాగే లేడీస్ కానీ ఉండి వాళ్ళకి ఖచ్చితంగా లోయర్ బెర్తే కావాలనుకుంటే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్ లోయర్ బెర్త్ ఇస్తాము కానీ మన టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి అందుకని కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు అప్గ్రేడ్ అయ్యి స్లీపర్ క్లాస్ నుంచి త్రీ టైర్ ఏసీ కోచెస్లో బెర్స్ కానీ అలాట్ అయితే మీకు ప్రిఫరెన్స్ లోయర్ ఇచ్చారు కాబట్టి ఆ పెద్దవాళ్ళకి లేడీస్కి ఖచ్చితంగా లోయర్ వస్తుందన్న గ్యారెంటీ లేదు ఏ అయినా కేటాయించవచ్చు సో వాళ్ళకి ఖచ్చితంగా లోయరే కావాలనుకుంటే అప్పుడు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఉండటమే మంచిది అదేవిధంగా మీరు మొత్తం నలుగురు ప్రయాణికులు అనుకోండి ఒకే పిఎన్ఆర్ మీద మీ నలుగురు స్లీపర్ క్లాస్ కోచ్లో టికెట్స్ బుక్ చేసుకున్నారు కానీ అవి వెయిటింగ్ లిస్ట్లో ఉండటంతో ఈ ఆటో అప్గ్రేడేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒకవేళ మీకు అప్గ్రేడ్ అయ్యి త్రీ టైర్ ఏసీ కోచెస్లో బెర్త్స్ అలాట్ అయినాయి అనుకోండి ఖచ్చితంగా నలుగురికి బెర్త్స్ అలాట్ అవుతాయి అన్న గ్యారంటీ లేదు ఇద్దరికి త్రీ టైర్ ఏసీ కోచెస్లో అయ్యి ఇద్దరికి స్లీపర్ క్లాస్ కోచెస్లో అయ్యే అవకాశం కూడా ఉంది లేకపోతే ఒకళ్ళకే త్రీ టైర్ ఏసీ కోచ్లు అయ్యి మిగతా ముగ్గురికి స్లీపర్ క్లాస్ కోచ్లో అయ్యే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు మీరు వేరు చోట్ల కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా పిఎన్ఆర్ నెంబర్ మీద ఉన్న అన్ని అందరు ప్రయాణికులకి త్రీ టైర్ ఏసీ కోచెస్లోనే టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయనే గ్యారంటీ లేదు ఇది కేవలం వెయిటింగ్ లిస్టు ఆర్ఏసీ టికెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు మీరు ఒకవేళ స్లీపర్ క్లాస్ కన్ఫామ్ టికెట్ ఉండి మీరు ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకుని ఉంటే అదే సందర్భంలో ఈ త్రీ టైర్ ఏసీ కోచెస్లో కానీ బెడ్స్ ఖాళీగా ఉంటే మీరు అప్పుడు కూడా అప్గ్రేడ్ అవుతారు స్లీపర్ క్లాస్ నుంచి త్రీ టైర్ ఏసీకి అదేవిధంగా త్రీ టైర్ ఏసీలో కన్ఫామ్ టికెట్ ఉండి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒకవేళ టూ టైర్ ఏసీ కోచెస్లో ఖాళీలు ఉంటే అప్పుడు త్రీ టైర్ ఏసీ కోచెస్ నుంచి టూ టైర్ ఏసీ కోచెస్కి అప్గ్రేడ్ అవుతారు మీరు స్లీపర్ క్లాస్ నుంచి త్రీ టైర్ ఏసీ కోచెస్కి అప్గ్రేడ్ అయ్యారనుకోండి స్లీపర్ క్లాస్లో మీ బెడ్స్ని స్లీపర్ క్లాస్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పాసింజర్స్కి కేటాయిస్తారు మీకు బెర్త్స్ ప్రిఫరెన్స్ లేకపోతే ఈ ఆటో అప్గ్రడేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్ ఇవి కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్కి సంబంధించిన విషయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్